ఉదయం 9:15. ఇప్పుడు ఎవరున్నారు? నువ్వు, నేను, వసంతి, శ్రీసత్య, మీరు నా ఫైవ్ మెంబర్స్. వన్ సైడ్లే, నేను అనుకున్న పాయింట్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చెప్పి వేస్ట్, టైం వేస్ట్. నువ్వు తనకి, శ్రీహనుమకి, టూ అయితే శ్రీసత్య కీర్తికి, కీర్తికి 3 అయితే ఇప్పుడు ట్విస్ట్ మెరీనా అండ్ వసంతి. అందులో గేమ్ చేంజ్ అవ్వాలి. అవ్వదమ్మా, చూడు కాలు పెట్టి కాలుతుంది. ఇంకేంటి, సూర్య హ్యాపీగా ఉన్నాడు. నేనా? మస్తు. నేనే మాట్లాడినందుకు హ్యాపీ లేవారా? ఏ, నాకు ఆ రోజు నుంచి కూడా చెప్పినా కదా, అది నాతో మాట్లాడట్లేదు అన్న కోపం లేదు, బాధ. ఆ స్టేట్మెంట్ పాస్ చేసినందుకు ఈ బాధ, ఆ బాధ స్టిల్ ఇప్పటికే ఉంది నాకు. ఆ విషయం నిన్న కూడా చెప్పిన దానికి, నిన్న రాజు అన్నదానికి నాకు వాడి మీద ఏం కోపం లేదు, బాధ అంతే. ఉదయం 10:45. మా ఫోటోలు విరిపిశారు, నాది రోహిత్. నీది ఒక్కటితే ఉంది, రోహిత్ అండ్ వాళ్ళిద్దరు తిరిగి రాజు తిరిపేశాడు, అవి నిరిగిపోయింది. ఇప్పుడు నాది ఉందా? ఒక్కడదే ఉంది. నిన్న రాత్రి అక్కడ చూసినప్పటికి, దాని తర్వాత నైట్ మరీ తెలియదు. నైట్ ఇప్పుడు యాక్చువల్లీ పైన వచ్చింది రాజు అనుకుంటా, నాకు తెలియదు. రాజుది ఒక్కడదే ఉంది ఇప్పుడు. రాజు పైన ఉండేది నీదే, ఫస్ట్ ఉండేది నీదే, పైన నాదేనా? ఇది ఓకే. తర్వాత ఒకటి రాజు, రోహిత్, ప్రతి వచ్చి అని ఎవరు చేస్తారు అని చెప్పి ఫస్ట్ దూరం చేశాడు. తర్వాత అలా కాదు, నేను చేస్తాను అని చెప్పి మళ్ళీ ఇలా చెప్పిన తర్వాత అసలు నాకు అర్థం కాలే. అదే నిన్నటి వరకు అమ్మాయి అంత బ్యాడ్గా మాట్లాడి, ఇంకా వాడు చూడు నామినేషన్, వాడు వెళ్ళిపోతాడు, నెక్స్ట్ వాడిని డైవర్ట్ చేస్తుంది అనుకుంటా, అది ఇది వెళ్ళిపోతాడు చేస్తాడు అన్ని మాటలు మాట్లాడింది. డైవర్ట్ చేస్తుంది, నేను డైవర్ట్ అవ్వలేగా స్టార్టింగ్ మీరందరూ అంటున్నారు కానీ సూర్య ఎవరు ఉండరులేదు. నా రాజుతో అంటుంది, నువ్వు మాట్లాడటం లేదు మాట్లాడలేదు మేమే అన్నాంరా, కానీ ఇట్లా ఇట్లా మాట్లాడతావు అనుకోలేదు, చెప్పింది వినకుండా. నీకు అనిపించిందే కరెక్ట్ కాదు, నువ్వు దీంట్లో నువ్వు కరెక్ట్ అయితే సూర్య దీంట్లో సూర్య కరెక్ట్ అని చెప్పి నిన్న ఇచ్చేస్తుంది, వింటుంది అక్కడ. నేను మొన్న చెప్పా ప్రతి మనిషిని పాజిటివ్గా చూస్తాను అని చెప్పి, నాకు సార్ వచ్చినప్పుడు ఆ వీకెండ్లో కానీ ముందంతా ప్రతిసారి చెప్తూనే ఉన్నా. వన్స్ ఒక్కసారి నెగిటివ్గా చూడడం స్టార్ట్ చేశానా, ఎన్ని పాయింట్లు తీస్తాను నేను. అంటే అంత కోపం ఉంది నాకు అసలు, వాడది వాడు వెళ్ళిపోవాలి, అసలు వాడు వెళ్ళిపోతాడు చూడండి, వాడేం ఉండడు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇద్దరు గట్టిగా బాండింగ్ ఉన్న ఇద్దరు విడిపోయారు అంటే, అంత గట్టి బాండింగ్ కొన్ని వారాల నుంచి ఉన్నప్పుడు రీజన్ కూడా అంత పెద్దది ఉంటేనే విడిపోతారు. అలాంటిది ఎప్పుడు ఏది జరగలేదు. వీకెండ్ లో చెప్పే ఒక్క మాట అనేది అది స్ట్రాంగ్ రీజన్ కానే కాదు. అది అయినా సరే వీళ్ళది విడిపోయి ఏదో యాక్టింగ్ కదా, అది యాక్టింగ్ అని తెలుస్తుంది కదా. కాదు, తనకి బుజ్జమ్మ ఉంది అన్నిసార్లు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నన్ను నేను హర్ట్ చేసుకోలేను, అలాగే తనని హర్ట్ చేయలేను, తప్పదు. అండ్ తను ప్రతిసారి బుజ్జమ్మ బుజ్జమ్మ. ఇక్కడ ఏమనుకోవటం అయితే తెలుసా, ఇన్నయాకి సూర్య అంటే చాలా ఇష్టం, కానీ బుజ్జమ్మ వల్ల తిన ఆగిపోతుంది, బట్ చిన్న ఫీలింగ్స్ అనే దాంట్లో కూడా పోతాయి. ఇప్పుడు ఆ బుజ్జమ్మ పాయింట్ ఎప్పుడు తీసింది? మొన్న ఈ మధ్య మాట్లాడింది, అప్పుడు వరకు దానికి ముందు అంటే సెకండ్ వీక్ నుంచే తెలుసు కదా. అదే అంటే ఏమని తెలుసు నాతో, ఇప్పుడు బుజ్జమ్మ అని చెప్పి బిగ్ బాస్కి తెలిసాడంటే ముందే చెప్పాడు బుజ్జమ్మ గురించి. ఇప్పుడేమో మరి అలాంటప్పుడు ఆరోహిని ఎందుకున్నాడు, ఆరోహిని చెప్పి ఎందుకు గోరింటాకులు రా? బట్ అదేంటి ఆరోహితో ఎందుకున్నాడు అనడానికి, దానికి నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు బయట సూర్య, ఆరోహి, బుజ్జమ్మ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒక తెలిసిన మనిషి ఇద్దరు రిలేషన్ మధ్యలో వచ్చినా వాళ్ళకి తెలుసు ఆరోహి ఏంటనేది. అమ్మాయికి తెలుసు, బుజ్జమ్మ అమ్మాయికి ఆరోహి ఏంటో తెలుసు, సూర్య ఏంటో తెలుసు. తెలియని కొత్త పర్సన్ వస్తేనే కదా ప్రాబ్లం, డిస్టర్బెన్సెస్ వస్తాయి.